కన్నీరు నాకు మేలమైంది చూస్తున్నావా
భర్త లోకాల శంకరుడు ఉండకో కన్నీరు మేలమైనా ఉండదు నాయన నా భర్త పెద్దోడి కన్నీరు నాయన నా భర్త దగ్గరికి వెళ్ళిపోతానన్నది వారు వాడు వీళ్ళ చూసిన తరబడి తరబడి దానాలు వేసింది కటిక బిడ్డ లోపల కన్నీరు నింపుకున్నది కర్తవీనా మీద పోయే పచ్చికి కింద పోయే సీమకు
கால் வெட்டு அது அரை குடிச்சுன்னு நம்ம வச்சிருக்க சங்கதி நீ நொடி எப்ப குண்டி எப்ப மாட்டவா அடப்ப பரமேஸ்வரன் పార్వతి అటువంటి కానీ ఏనాడు చూసినవా అయినా నేను చెప్పానంటే పార్వతమ్మ అక్కడ కోనడి కొండ ఉన్నది మరి కోనడి కొండ దానం చేయాలి నువ్వు దానం చేసి కుర్ల కొన్న ఉత్కబడంగా పదల తపతి బట్టి తప చేయాలడు ఆ పార్వతి తప చేయంగానే శంకరుడి అనుకున్నాడు ఆరు దానికన్నా నేను ఆరు దానికి వరకుంది అది ఒక్క శంకరుడైనా మరి కాశీలో కూడా దోషంలో ఊపిరి పట్టినాడు ఆ దేవుడు ఊపిరి పట్టి అటువంటి కైమంటి ఇచ్చి అయినా ఓం నమ శివ అని చెప్పి ఏనాడు పార్వతీని కొట్టిందా ఆ పార్వతి ఇంకటువంటి మెడలో ఉన్నది మెడ పట్టుకొని పెద్దమ్మ కన్నీరు మాయమై శివన్ వండుకోను ఆ రెండు ఒక అటువంటి ఆయన దూర్మంత శివాసనాలు పుట్టి పట్టుకుంటే పాలధార పాలధార పుట్టాను ఆనాడు ఒక శంకరుడు నాగా గుమ్మానయ్యా
మతి ఒక పెద్దమ్మే కాదే అన్న కలిగిన తరంగా దాపారం మీనా ఈనాడు చూడుకుంటే కొడుకు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఎందరేమంటారు కదా శంకరాని మీద మన్ను కొడుతుంటారు శంకరాని మీద అటువంటి రాసు వాళ్ళు కొడుతుంటారు శంకరాని కంప కొడుతుంటారు పెద్దమ్మది కాదు పార్వతి మరి ఆరు దానికి ఆ నీరు ఆరు దానికి మొర ముట్టింది అటువంటి మొర ముట్టలేక నీకే మొర ముట్టింది ఏమంట అనుకుంటాను నేనేమనుకుంటా నేను పోయి ఇచ్చేస్తానంటే మా ఇచ్చేస్తా కానీ పార్వతి మరి ఆరు దానికి అన్నీ ఆరు దానికి అయ్యా నాతో అయితే పోకపోరా దాదా పెద్దమ్మది ఏమి సంతానం పడ జీవనక్షరం పార్వతి పెద్దమ్మ చేసుకున్న మూడు పాపాలు ఉన్నాయి ఆ మూడు పాపాలు ఆ పెద్దమ్మ తర్వాత వినా ఒకటి బ్రాలగా ఒకటి అంతరగా మూడు పిశాసులు అయి ఆ తర్వాత మీద కావలి కత్తున్నాయి ఆ పెద్దమ్మ దేవికి సంతాన పడమిచ్చి బ్రాహ్మణే కానీ భట్టమూర్తి కానీ అయ్యగారు కానీ ఆ సంతాన పడమిచ్చి బయటికి వెళ్ళినాక ముదలు ఒక తల చేసినట్టు ఆ పెద్దమ్మ దేవి కడుపులో చేయి పెట్టి పలువురు బిన్నె చేస్తున్నాయి నేను ఇచ్చిన పేరు దక్కది ఆ పెద్దమ్మ దేవుడు మూడు పాపాలు ఉన్నాయి మూడు పాపాలు ఉన్నాయి అయ్యా పెద్దమ్మ దేవికి సంతాన ఫలం ఇయ్యాలి పెద్దమ్మ దేవి సంతాన ఫలం ఏదంట ఉందా ఇయ్యాలో అంట అన్న నేను భర్తలేదు భార్య మళ్ళీ దొరికేవాళ్ళు ఉన్నారు ఏమన్నా అంటే ఏమన్నా అంటే అదే పార్వతి పెద్దమ్మ దేవి సంతాన ఫలం కావాలి అంటే మూడు పాపాలు ఉన్నాయి ఆ పాపాలు మరి నువ్వు తీసుకుంటావా ఆ పాపాలు పర్యట కొంగున కట్టి ఆమె సంతాన ఫలం అని కట్టిరా పార్వతి ఆనాడు పరమాత్రం నీటికొండి ఈశ్వరుడు ఏమనుకున్నాడు మరి ఎంటికొండడు కైలాసం రాబడా ఆడి దానం ఉండటం ఉండే బదలైన కానీ అడవిలో చూడకటువంటి పొలి నొట్టి ఉన్నది నేను పార్వతమ్మ తిరుపతి పట్టి నాది పార్వతమ్మ చూడకటువంటి పట్టు వదిలే పాయనమ్మ నేను చూడు ఏమి పరమాత్రైనా పార్వతి పెట్టిన పోరు కావలేక సంతాన పడం పట్టుకున్నాడు సంతాన పడం పట్టుకోవాలి నంది ఊకున్నాడు దేవ గంగవయ్యా ఎందుకుండ కైలాసం నుంచి బయలు వెళ్ళినాడు ఏ వాదంగా ఎట్లా వెళ్ళిపోతా ఉన్నాడు అయ్యా గంగవయ్యా నందిన చూడు పొరుగు తిన్నాడు కైలాసమైన వదిలిపెట్టి మరి మాత్రం కైలాసం చూడు వదిలిపెట్టి ఎన్నికొండ కట్టుకున్నాడు వదిలిపెట్టి దొడుకొండ పట్టు ఉన్నాడు వచ్చిన నాయకు మన మాత్రం దారి వచ్చిన గంగవయ్యా
పోతరాంగ ఎత్తమ్మ తర్వాత ఉన్న మూడు పాపాలు ఏమనుకున్నాయి ఓ పరమాత్మ తండ్రి ఆనాడు మమ్మల్ని దోళ్ళు సంతాన పదవు ఆయన ఇంకెళ్ళేదాన్ని కొద్దిగా మమ్మల్ని మళ్ళీ మహేశ్వరుడా అదో నడిచి వచ్చినందుకు నాలుగు నాలుగు కళ్ళకు నవ్వు లేదు అన్నయ్య కలిపి నాయన కింద పడ కొట్టినట్టు మరి ఏనాడికైనా పెద్దమ్మ లోకటి మనం చూస్తున్న పెద్దమ్మ గర్భాన ఎవరన్నా కట్టు కట్టి బొట్టు పెడితే గర్భాన పని మాట అయిందంటే తోడలు ఏదో వచ్చినాడు శంకరుడు ఏమనుకుంటా ఉన్నాడు మరి
పార్వతుని బాధ ఈ పెద్దమ్మ దొరికి కట్టే పాపాల బాధ ఎటువంటి పాపాలు అటువంటి పెద్దమ్మ సంతాన ఫలం తెచ్చిన ఫలము ఎవరికి నేను అగో ఈ చెప్పమ్మ ఎవరికి పలమిచ్చుకోవాలి ఆ శంకరుడు అటువంటి వెనకటి ఏదో ముంగటేసిండు ఏదో లోపల ఎట్లా ఉన్నది అయ్యా ఆ పరమాత్మ ఏదో అట్లా ఉండని మరి నేనే చిరుదేవి గారు పైన కొడుకునై పుట్టాను ఒప్పుకుండే మరి దొరకొండ పట్నంలో అప్పుడు పెద్దమ్మ ఏరాడు చూడు నట ఉంటాను కానీ ఏనాడు చూడు పెద్దమ్మ సత్యం వస్తారు కాపురు కన్నాడు ఎనుమలు ఏ పనులు మాది మాది చెప్పండి వరణం ఎవరు ఉన్నారా అని ఎవరు లేరు చూసేవారు కల్లా ఆ పెద్దమ్మ ఏరాడు ఏడేళ్ల పిల్ల ఏడకుండా చెరుదేవి మరి అంటే ముట్టింది ఆ పిల్లకు అర్థమైంది రాగలైంది పండుగ ఆ చేతి కల్పన విడిచిండు భార్య ఆ చేతి కట్టిండు చాల భాషంగా తీసి ఐరన్ కుండ కట్టిండు ఆవుల మన్నెం కొట్టిండు అయ్యం అతడి గోళ్ళ రాజు భగవంతుడి పండల పండు కూడా మారిపి అటువంటి కొండ మామిడి పండులో కూడా పోషించండు ఆ దేవుడి ఏమన్నాడు నాయన ఏడెళ్ళ పిల్ల గర్భాన కుడితే గాని ఆ చేడి కట్టం ఆ చేడి బాధ ఎవరు ఆదుకోవాలి తండ్రి అడిగింది కొడుక నిన్న బిడ్డ ఆ చిరుదేవి బాధలు గంటిగా అంటారు సీతమ్మ చెరడు చిరుదేవి బాధ అంటారు ఆ పశువుల గర్భాన కుడితే ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఆదుకుంటే కొడుక ఆ పిల్ల గర్భాన మరి ఆ పిల్ల గారి పైన ఉంటామని చెప్పి ఆ పండల్ల పండు కూడా మార్చినాడు ఉంటామని పండులో కూడా ప్రవాసించుకొని వేసుకున్నాడు అరవై ఏళ్ళ రుద్రుడు గంగం అయ్యా అటువంటి గన 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 గంట కొట్టుకుంటే దేవుడు దేవి అటువంటి చిరుదేవి మాలకు ఈ దొరకకుండా పట్నం లోపట ఎవరి సత్యవంతులు ఎవరి సత్యవంతులు చూసుకుంటా పోతాను కాపుర వాడ కరణాల వాడ ఎలవల వాడ ఏ పడ వాడు చూసుకుంటా ఆ దేవాదంగం అయ్యా అయ్యా రాముడు Oh,
ఎవరో పేదవాడ సంగమయ్యో బ్రాహ్మణయ్యో వచ్చేస్తున్నది. మరి పొద్దున వచ్చిన సంఘాల కొమ్మన రాదు, మాపన వచ్చిన సంఘాల వర్రగొట్ట రాదు. దానం పెట్టిరాకు, దానం ఒకటి పెట్టిరాకు, దానం దానం పెట్టిరాకు. ఎందుకు అయ్యో ఎందుకంటే సంగం అయ్యే పరిగణ పోతావు.
అలా ఉన్నావయ్యా